నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హాస్ని యాదవ్. న్యూ మామ్స్ అప్ అండ్ మాతృశక్తి ఫౌండేషన్కి డైరెక్టర్ అండ్ సీఈఓని అండ్ ఆల్సో ప్రాక్టీసింగ్ హెల్తీ మదర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేటర్ని. సో ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాము. బట్ నేను అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ కానీ అట్ ద సేమ్ టైం నాట్ యాక్సెప్టబుల్ టాపిక్ కూడా, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. మనలో 85% మంది మహిళలు బాలింతలు, వి అండగోతోస్, కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల అట్ ద సేమ్ టైం ఒకరితో మాట్లాడాలనుకున్నా అగైన్ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ వల్ల కానివ్వండి, మనము మనసులోది సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్ల అండ్ తల్లైన కొత్తలో ఆ ప్రెషర్ పడడం వల్ల, ఆ ఎమోషనల్ హార్మోన్స్ వల్ల, ఎవ్రీ రీజన్ ఇస్ అకౌంటబుల్ ఫర్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. అన్ఫార్చునేట్లీ ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎంత సివియర్ ఉంటుందంటే, ఇట్ మే బీ ఎక్స్ట్రీమ్స్, మళ్ళీ నేను చెప్పినట్టు మైల్డ్గా ఉండొచ్చు, ఇట్ మే బీ యాజ్ సింపుల్ యాజ్ బేబీ బ్లూస్, పోస్ట్ పార్టమ్ స్ట్రెస్, పోస్ట్ పార్టమ్ యాంగ్జైటీ, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, ఆర్ ద మోస్ట్ సివియర్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్. కానీ ఇన్ని వేరియేషన్స్లో మనకి వాట్ వీఆర్ అండర్గోయింగ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఎలా కనుక్కోగలుగుతాము? యూ థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, సంథింగ్ ఈజ్ నాట్ రైట్ విత్ యూ, కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. మీరు ఎవరితోటి, ఫ్యామిలీ మెంబర్స్తో ఏం మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఇష్యూ. ఫిజికల్గా ఏమైనా ఉంటే, ప్రాబ్లం ఉంటే మీరు చెప్పుకుంటారు, చూస్తారు, చెక్ చేస్తారు, ఓకే ఇది ఉంది లేదు అని తెలుస్తుంది. కానీ ఎమోషనల్ ఉన్నప్పుడు మీరు చెప్పుకుంటే ఐదర్ అటెన్షన్ సీకర్స్ అంటారు, లేదంటే తల్లైన యాజ్ అ మదర్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని ఒక సింపుల్ ట్యాగ్ వేసేస్తారు. జస్ట్ బికాస్ యూ సే యూర్ ఫీలింగ్ టైర్డ్ డజన్ మీన్ యూ డోంట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. కొన్నిసార్లు అంత సింపుల్గా ఉంటాయండి, చేసి చేసి అలసిపోతారు. అలసిపోయినప్పుడు ఆ చిన్న సపోర్ట్ మనకి ఉంటే ఇట్ యాక్చువల్లీ అక్కడికి అక్కడే మనకి ఎమోషనల్ వెల్బీయింగ్ అంటారు, ఆ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అక్కడికి అక్కడే వచ్చేస్తుంది. సో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి కానివ్వండి, ఈ చిన్న చిన్న ఎమోషనల్ టర్మోయిల్స్కి కానివ్వండి, వెన్ ఇన్ డౌట్ ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. న్యూ మదర్కి అండ్ ఇన్ఫాంట్కి ప్రైమరీ కేర్ గివర్గా అమ్మమ్మ కానివ్వండి, నానమ్మ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, యాజ్ అ ఫ్యామిలీ అది మీ బాధ్యత. ఒక సామెత ఉంది కదండి, ఒక పిల్లోడిని పెంచాలంటే ఊరు మొత్తము సాయపడాలని, అదే ఊరు పోనివ్వండి, మన ఇంట్లో నుంచి ఆ సపోర్ట్ మనకి దొరికితే దాని మించి ఇంకా ఆ ఎమోషనల్ టర్మాయిల్ నుంచి తొందరగా బయటపడవచ్చు. అన్ఫార్చునేట్లీ అసలు నేను కలిసే ఎంతమంది న్యూ మదర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఇట్ అ మెమరబుల్ ఫస్ట్ ఇయర్ ఫర్ ద బేబీస్, దే సే ఇట్ ఈస్ అ ట్రామాటిక్ ఫస్ట్ ఇయర్. అది విన్నప్పుడు చాలా బాధ వస్తుంది. ఆ చిన్న చిన్న జాయ్ఫుల్ మూమెంట్స్ని, ఆ చిన్న చిన్న సందర్భాల్ని ఎలా ఎంజాయ్ చేసినా కూడా ఆ దాని ఇంపాక్ట్ ఎంత సివియర్గా ఉంటుందంటే, ఆ నెగటివ్, ఆ అంత బాధపడ్డానే నేను, ఆ ఎమోషనల్ టర్మాయిల్ ఎక్కువ గుర్తుంటుంది చాలామంది మహిళలకి. దీస్ ఆర్ యాజ్ సింపుల్ యాజ్ షేరింగ్ ఇట్ విత్ సమ్వన్ యూ ట్రస్ట్. ఎవరు కానివ్వండి, ఆ ఫ్రెండ్ కానివ్వండి, లేదు యూ థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్ కమ్ టాక్ టు అస్, వీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ దేర్ ఫర్ యూ. ఇన్ఫ్యాక్ట్ మా ఆర్గనైజేషన్ నుంచి మేము న్యూ మదర్ అండ్ చైల్డ్
న్యూ మదర్ అండ్ ఇన్ఫాంట్కి వీ హ్యావ్ దిస్ సెషన్స్ అనమాట. ఆన్లైన్ సెషన్స్ కానివ్వండి, ఆన్సైట్ సెషన్స్ కానివ్వండి, వీ ప్రమోట్ ఎమోషనల్ వెల్నెస్. సో వీ బేసికలీ వీ టార్గెట్ టు మేక్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ డ్యూరింగ్ దట్ టైమ్ అండ్ హెల్ప్ యూ ట్రాన్సిట్ డ్యూరింగ్ అ స్మూత్ అండ్ కాన్ఫిడెంట్, నర్చరింగ్ యువర్ కాన్ఫిడెన్స్. ఆ మదర్హుడ్ ట్రాన్సిషన్కి వీ హెల్ప్ యూ టేక్ ఇట్ త్రూ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టాక్ టు యువర్ ఫ్యామిలీ అబౌట్ ఇట్. మీరు మౌనంగా ఉంటే, మీరు ఏం మాట్లాడుకుంటే ఎవరికి ఇంకా తెలీదు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెన్ యూ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ ద న్యూ మదర్, రాంగ్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఏదో తప్పు అని కాదు, తను మామూలుగా కన్నా క్వైట్గా ఉండడము, తొందర చిరాకు పడ్డము, తను ఎమోషనల్ వెల్నెస్లో కొంచెం తేడా మీకు తెలిసిన, టాక్ టు హర్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో హ్యాపీ మదర్హుడ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.